తాజాగా జరుగుతున్నటువంటి టోటల్ పరిణామాలు ఏంటి అజిత్ పవార్ దగ్గర నుంచి ఇప్పటి ముందు జరిగినాయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీదన ఎక్స్పర్ట్ పార్థసార్ గారికి సంబంధించినటువంటి పొట్టు పార్థసార్ గారికి సంబంధించిన అపీనియన్ చూద్దాం గట్టి పోటీ ఉన్న చోట బీజేపీ గట్టి రాజకీయం చేస్తుందని మరోసారి రుజువు నేను మాట్లాడుతుంది మహారాష్ట్ర రాజకీయం గురించి ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ తన వర్గానికి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ శివసేన మంత్రివర్గంలో చేరిపోయాడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిపోయాడు ఇప్పుడు ఎన్సీపీ అధినేత సుప్రియా సూలే అజిత్ పవార్ని పార్టీ నుండి బహిష్కరిస్తుందా ఎన్సీపీకి యాభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహారాష్ట్ర శాసనసభలో అజిత్ పవార్ మొత్తం నలభై మూడు ఎమ్మెల్యేలు తనతో ఉన్నారని ప్రకటించాడు అంటే దీని అర్థం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ చేతిలోకి వెళ్ళిపోతుందా పోయిన సంవత్సరం ఏకనాథ్ షిండే శివసేనని చేజిక్కించుకున్నట్టు అజిత్ పవార్ కూడా ఎన్సీపీ చేజిక్కించుకోగలడా శరద్ పవార్ బ్రతికుండగానే తన పార్టీ తన చేతుల్లో నుండి చేజారిపోవడం అసలు ఊహించలేని విషయం అసలు అజిత్ పవార్ నమ్మకంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వరకు బీజేపీ శివసేన కూటమిలో కొనసాగుతాడా గత అనుభవాలను చూస్తే అజిత్ పవార్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటూ మరాఠీ సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అజిత్ వర్గ ఎమ్మెల్యేలకి ఇప్పటికే మంత్రి పదవులు పందేారం జరిగిపోయింది కాబట్టి అజిత్ అంటున్నట్టు మిగతా ఎమ్మెల్యేలు అజిత్ వెంట వచ్చే అవకాశం ఉంది మూడు నెలల కింద శరద్ పవార్ అమిత్ షాతో భేటీ అయినప్పుడే ఎన్సీపీ బీజేపీ శివసేన కూటమిలో చేరొచ్చు అనే స్పెక్యులేషన్లు జరిగాయి మహారాష్ట్రలో బదులుగా ఎన్సీపీ మంత్రులకు బెయిల్ ఇవ్వచ్చు అనే ఊహాగానాలు కూడా జరిగాయి సుప్రియా సులే అపరిపక్వ ఆలోచన సుప్రియ సూలేకి బీజేపీ శివసేన కూటమిలో చేరడం అస్సలు ఇష్టపడలేదు ఇష్టపడలేదు సుప్రియా సూలేకి రాహుల్ ప్రియాంక వాద్రాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకే తండ్రి ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించింది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎన్సీపీకి ఉన్న పట్టుని నిలబెట్టుకోవాలని శరద్ పవార్ పట్టుదలగా ఉన్నారు ఇటీవల చేసిన శాంపుల్ సర్వేలో ఎన్సీపీ లాగా సీట్లు గెలిచే అవకాశాలు లేవని తేలింది ముఖ్యంగా చెరుకు పండే ప్రాంతాల్లో శరద్ పవార్కి పట్టుంది కానీ ఇవేమీ పట్టించుకునే స్థితిలో సుప్రియా సూలే లేదు కాంగ్రెస్ను వదలడానికి ససేమి వయసు మీద పడటంతో శరద్ పవార్ తన కూతురికి పార్టీని అప్పజెప్పిన మూడు వారాలకే ఎన్సీపీ చీలిపోయింది ఇక అజిత్ పవార్కి పార్టీలో ఏమాత్రం ప్రాముఖ్యత ఉండదని తేలిపోయింది మరోవైపున ఎప్పుడైతే ఈ కథ అంతా నడిచిందో సుప్రియా సూలే కింద పనిచేయడం అవమానంగా భావించినటువంటి అజిత్ పవార్ పార్టీని చేల్చడం లేదా బీజేపీలో చేరడం అనేవి రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి అజిత్ మొదటి ఆప్షన్ ఎంచుకున్నాడు కొన్ని సందేహాలు ఉన్నాయి ఏకనాథ్ షిండేకి అజిత్ పవార్కి ఇగో సమస్య ఉంది వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది ఫడ్నవీస్కి అయితే అజిత్ పవార్కి వేరే దారి లేదు సర్దుకుపోవాల్సినవి ఇక్కడ మరో ముఖ్య విషయం ప్రస్తావించాలి శరద్ పవార్ ఎన్సీపీకి ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులు నియమించాడు తన కూతురు సుప్రియా సూలేతో పాటు ప్రపుల్ పటేల్ని కానీ ఈ రోజు అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం ప్రఫుల్ పటేల్ హాజరవ్వడం అనేది శరద్ పవార్ జీర్ణించుకోలేకపోయాడు అఫ్ కోర్స్ ప్రఫుల్ పటేల్కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనుకోండి అయితే శరద్ పవార్కి ఇలా కావాల్సిందే దావుత్తో ఉన్న రాజ్యసభ అందరికీ తెలిసిన ఆధారాలు దొరక కొన్ని ఎన్నాళ్ళు రాజకీయం చేస్తూ వచ్చాడు దావుద్తో కాంగ్రెస్కి ఎలాంటి అనుబంధం ఉందో అలాగే ఎన్సీపీ శరద్ పవార్కి కూడా ఉంది శరద్ పవార్ సుప్రీంకోర్టు తలుపు తాడతాడు దీన్ని ముందే ఊహించిన బీజేపీ ఎన్సీపీలో ఎవరో మిగలకుండా అజిత్ పవార్ చేత పకడ్బందీగా ప్లాన్ చేసి రాబోయే వారం రోజులు మహారాష్ట్ర రాజకీయాలు వేడిగా ఉంటాయి బీజేపీ ఇలా చేయడం నైతికంగా దిగజారిందని విమర్శలు చేసే ముందు గతంలో ఇదే శరద్ పవార్ ఏం చేశాడో తెలుసుకుని మాట్లాడాల్సి ఉంది